అధికార పార్టీకి చెందిన వారు ఓటు వేయలేదని నేపంతో స్థానిక నాయకులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తమ రేషన్ కార్డును తొలగించారని కడప జిల్లా బి కోడూరు మండలం రాజుపాలెం గ్రామంలోని వెంకటమ్మ అనే బాధితురాలు వాపోయింది. ఈ సందర్భంగా చాటకొండ వెంకటమ్మ మాట్లాడుతూ ఓటు వేయలేదని నెపంతో రేషన్ కార్డును తొలగించి ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై సంబంధించిన సచివాలయంలోని అధికారులకు మండల అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ ఖాతరు చేయడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తాను బ్రతుకుండగానే కక్ష సాధింపుతో రేషన్ కార్డును తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్పందనలో జిల్లా కలెక్టర్ కు తెలుపుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. చాటకొండ వెంకటమ్మ నా పేరు. నాకు ఆధార్ కార్డు రాలే, బీం కార్డు రాలే. నాకు ఆ పాత కార్డు చచ్చిపోయినట్టు డిలీట్ చేసిండ్రు. ఏం ఎందుకు చేసిండ్రు? 20 నెలలు సత్యవాలయం చుట్టూ తిరిగిన సార్, సత్యవాలయంలో ఎవరు నాకు పలకలే, నాయం చేయలే. సర్వాన్ని అయితే ఒకరోజు నేను లోపలికి పోతే బయటకు దోచేసింది సార్, దోచేసి మాకు గేట్ వచ్చింది. ప్రభుత్వం ఎందుకు ఇంత ద్రోహం చేస్తుంది నాకు, ఇంత నేను చేస్తుంది నాకు? నాకు దిక్కు లేదని సార్, నాకు మాటకు వచ్చి మనిషిని ఎక్కించుకో, మనిషిని ఎక్కించుకో, నీ కార్డులో అంటారు. నాకు పిల్లలు లేకపోయి ఎవరు నా కార్డులో ఎక్కుతారు సార్? నాకు ఏం సార్ ప్రభుత్వం ఇంత అన్యాయం చేసింది నాకు, ఇంత ద్రోహం చేసి నాకు పాలమండగానే నాకు అన్నీ లేకుండా చేసింది. మరి నిన్న వచ్చి 10 కేసులు బియ్యం కూడా బండి కాడికి పోయి 10 మాటలు ఎన్నికి పోయి వచ్చిన సార్, పోయి నా ఏం తీసుకోలేదు. నీకు ఆధార్ కార్డు మీద కూడా ఇవన్నీ ఇలా, బియ్యం కార్డు మీద ఇవన్నీ భర్త పిల్లలు ఎవరులేదు సార్? నాకు పిల్లలే పుట్టలే. నా భర్త ఆటో సాగుతూ చచ్చిపోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చింది నిన్న ఉగాదికి. నాకు ఏమీ రాలే ప్రభుత్వం. ఇప్పుడు నీకు ఉండేటివన్నీ డిలీట్ చేసిందా? అన్ని డిలీట్ చేసింది. పింఛను వచ్చా సార్? అంటే మళ్ళీ వస్తుంది పింఛను, వచ్చింది ఓటు ఉంది అన్ని ఉంది. బీం కార్డు ఒక్కటే క్యాన్సిల్ చేసింది. అంటే ఎందుకు ఎందుకు క్యాన్సిల్ చేసింది? ఎందుకు క్యాన్సిల్ చేసింది అని అడిగితే 5 ఎకరాలు భూమి లాటరీ ఉండాలి నీ పేరు మీద అన్నారు. భూమి ఉందా? నాకే ఎక్కడిది సార్? పెట్టిన కావాల్సి ఉంది రాజకీయ నాయకులు. ఓటు చేతికి లేదని ఇంత ద్రోహం చేస్తారు సార్? నాకు ఇంత నేను చేస్తాను రాజకీయ నాయకులే చేసింది. రాజకీయ నాయకులు సచివాలయంలో ఉండే వాళ్ళంతా వాళ్ళ మనుషులే, అందరి వాళ్ళంతా వాళ్ళ మనుషులే. ఎవరు కూడా నాకు న్యాయం చేయలే. వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు చెప్తే అట్ట వాళ్ళు చేస్తారు. నాకే ఇంత న్యాయం చేస్తుంది. ఆ సచివాలయంలో ఉండే కంపెనీ కొట్టే సర్వాన్ని అయితే నువ్వు రావాకనిది. నన్ను నా కులము అర్జున్వాడు సార్, మాలోళ్ళమ్మను చాటుకుని వెంకటమ్మ సార్ నేను. నాకు మీ అందుకే ఈడియో వాళ్ళను పేపర్ వాళ్ళను నమస్కారం కోరుకొని నాకు న్యాయం చేయమని మీ దగ్గరికి వస్తుండే సార్. మీరే నాకు సంపుద్రో బతికిద్దరో. రమణారెడ్డి మునిల్లి గోయిందాపల్లి రమణారెడ్డి రిలేకర్ని పోయి అడిగిన నా బీం కార్డు ఆధార్ కార్డు తీసుకొని నాకు ఫోటో తెచ్చే పేపర్కి ఇచ్చే వాళ్ళకి లేని ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. నీది ఎంత పెద్ద ప్రాబ్లం ఉండదమ్మా, నీ గురించి పెట్టుకుంటే వాళ్ళు ఉద్యోగం పడతాయి సార్. ఏం సార్ ఏం తప్పు చేసినా నేను? ఏంది ఇది ద్రోహం? ఇంత చేయడం ప్రభుత్వం నాకు బతికుండగానే నాకు అన్నీ ఎందుకు తీసేసిండ్రు? ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు నాకు? అందుకే జగన్ అన్నను కోరుకుంటాను. నాకు 18 వేలు లెక్క వచ్చింది. ఆ 18 వేలు లెక్క కానీ చూ నేను కానీ తప్పుకుంటే నాకు బీం కార్డు ఇస్తారంట, లేకుంటే ఈరంట.